చాలా ఆహ్లాదంగా ఉంది అండ్ ప్రతి ఆలయాన్ని దర్శించుకుంటే ఎంతో శక్తిగా ఫీల్ అయ్యాము. మీ మీ పేరు అయ్య గారు? నా పేరు సాయి కృష్ణ శర్మ. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ గుళ్ళో మీరు ఉన్నారు? నేను గత 8 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో పనిచేస్తున్నాను. ముందంతా షికాగో నగరంలో పనిచేశాను. అరవల బాలాజీ చిన్నగా ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో లక్ష్మీదేవిని ఫోటో పెట్టి కొంతమంది భక్తులు వచ్చేసేసి ప్రసాదాలు భజనలు చేసుకొని ఆ ప్రసాద నైవేద్యం పెట్టుకుని హారతులు అవన్నీ ఇచ్చి వారి యొక్క కటాక్షం తీసుకొని వెళ్ళేవారు. అట్లా మన హిందూ దేవాలయం నిర్మించాలి అని చెప్పి ఆ భక్తులు సంకల్పం చేసుకొని ఆ దృఢ సంకల్పం చేత ఇక్కడ ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో పూర్వీకులందరూ ఒక జతగా చేరి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ భాష ఈ భాష అని కాకుండా మన హిందువులు మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి ఒక్కొక్క స్టెప్గా మనం ఇటుక మీద ఇటుక పెట్టుకొని ఎట్టయితే గోడ కట్టి దాన్ని పెంపొందించుకొని ఒక ఇల్లుగా నిర్మాణం చేసుకుంటామో అట్లానే గుడి కూడా మనం అందరం కలిసి నిర్మించుకుండేది. గృహం అనేది ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు నిర్మించుకుండేది. దేవాలయం అనేది అందరూ కలిసి నిర్ణయించుకుండేదే దేవాలయం అంటారు. అందుకనే దేవాలయం ఉంటే రాజా రాష్ట్ర గ్రామ యజమానాచార్యార్చిక అట్లా అందరికీ ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తారో ప్రధానమంత్రి దగ్గర నుంచి అర్చకుడు గుళ్ళో పనిచేసే అర్చకుడు దాకా అందరినీ సురక్షితంగా కాపాడాలి అని చెప్పేసి మనం దేవాలయం నిర్మిస్తాం. అందుకనే దేవాలయానికి దేవాలయం ప్రోక్త, దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే అంతమంది జనాలు సురక్షితంగా సుభిక్షంగా ఉంటారు. ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా జీవించడానికి మనం దేవాలయానికి వచ్చి మందిరం అని చెప్పేది వచ్చేది ఎందుకంటే మనస్సు ప్రశాంతత కొరకు వచ్చేది మందిరానికి వస్తారు. అటువంటి దేవాలయానికి ఈ దేవాలయం నిర్మించడం గొప్ప విశేషం. అటువంటి దేవాలయంలో డాలస్లో నిర్మించుకొని అన్ని రకాల భాషల వాళ్ళు మనకి ఏ ఈ తెలుగు వాళ్ళని కాకుండా తమిళ వాళ్ళు తర్వాత మరాఠీ గుజరాతీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా కలిసి ఈ దేవాలయం నిర్మించుకున్నారు. పరంపరగా నిత్య పూజలు నైమిత్తిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకి దేశాన్ని విడిచిపెట్టి పరదేశానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి ఇక్కడికి సంపాదన కోసం అని చెప్పి వస్తాం. ఎంత సంపాదించినా కూడా దాంట్లో తృప్తి దొరకదు. ఆ సంపాదన ధనం వచ్చినప్పుడు ఆ ధనాన్ని దాచిపెట్టుకోవాలనే ఆపేక్ష ఉన్నా కూడా ఆ ధనం దాచిపెట్టుకున్న దగ్గర నుంచి ఒక మనసులో కలత ఏంది, మన బంధురికులు లేరే, మన బంధువులు లేరే, మన అమ్మగారు నాన్నగారు లేరే, వాళ్ళకి ఏ సహాయం చేయలేకపోతున్నామే, వాళ్ళకి ఏ సేవ చేయలేకపోతున్నామంటే మన తల్లిదండ్రులను తలుచుకొని ఈ దేవాలయానికి వచ్చి దేవాలయంలో దేవుడికి సేవ చేస్తే మన తల్లిదండ్రుల్ని సేవ చేసినంత సంతోషించి ఈ దేశంలో అంత కోరికలు తీర్చే కులు వెళ్ళిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కూడుకొని వారి యొక్క హృదయ లక్ష్మి అయిన లక్ష్మీదేవిని కూడా ప్రధాన దేవతగా ఇక్కడ స్థాపించారు. వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రులకి ఆరాధ్య దేవుడైతే లక్ష్మీదేవి అందరికీ ఆరాధ్య దేవి. అందుకని లక్ష్మీ లేనిదే ఈ దేశం లేదు, ప్రజలు లేరు. అందుకని ధనమూలమిదం జగత్, ఆ ధనానికి అధిపతి అయిన ఆ లక్ష్మీదేవిని ఇక్కడ ప్రధానంగా ప్రతిష్ఠించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ అందరూ సంతోషంగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ వారి యొక్క దేశానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కూడా సేవ చేసుకుంటూ ఇక్కడ మరో ఆంధ్రదేశంగా మరో భారతదేశంగా మన డాలస్ అంతా నగరం అంతా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇంతమంది భారతీయులు రావటం, ఇంతమంది దేవాలయం వృద్ధి పొందటం, దినదిన ప్రవర్తమానంగా ఈ దేవాలయం వృద్ధి పొందుతూ ఉంటే కట్టిన వాళ్ళకి సంతోషం, చూసే వాళ్ళకి సంతోషం, పుట్టబోయే పిల్లలు కూడా మన సనాతన ధర్మాన్ని నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ రిలీజియస్ క్లాసెస్ కానీ తర్వాత మన భగవద్గీత క్లాసెస్ కానీ ఇటువంటివన్నీ నేర్పిస్తూ మన భారతదేశంలో ఏదైతే మనం కోల్పోతున్నామో అటువంటివన్నీ మన ఈ దేశం కూడా వచ్చి దాన్ని కాపాడుకుంటూ మనం రక్షించుకుంటూ దాన్ని పెంపొందించుకుంటూ మనం జీవనం చాలా మహత్ కార్యం అండి. అటువంటి కార్యాన్ని తలబెట్టిన వాళ్ళు మహత్ కార్యాన్ని తలబెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు.
ఆ మహత్కార్యంలో భాగమైన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ధన్యులు. దాన్ని అలా సాగించడం కూడా చాలా గొప్ప విశేషం. భక్తులు లేనిదే భగవంతుడే. అట భగవంతుడు అనుగ్రహం చేత భక్తులు పెంపొందిస్తూ ఉన్నారు. ఆ భక్తి ఎప్పుడైతే చింతనగా మారుతుందో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కొనసాగుతుంది. అయ్యగారు, మరి పండగ టైంలో ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి చెప్పండి. మనకి వినాయక చవితి మొదలుకొని ఇప్పుడు ఇంకొక 4 రోజుల్లో రేపే మనకి వినాయక చవితి జరుగుతుంది. వినాయకుడి దగ్గర నుంచి మొదలుకొని ఏ పూజ చేసినా కూడా అన్ని మనకి నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి ప్రథమం వినాయకః వినాయకుడి పూజ చేస్తాం. అటువంటి వినాయక చవితి వినాయకుడి దగ్గర నుంచి మొదలుకొని అన్ని దేవతలు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క పండగ మనకి శుద్ధంగా నిష్కల్మషంగా అన్ని భాషలకు అర్థమయ్యేటట్టు ఇక్కడ వివరణగా చెప్పి చేయిస్తూ ఉంటాం. మనకి వినాయక చవితి అనేది మంచిగా వినాయక మండలి అని చెప్పేసి ముంబై వాళ్ళంతా కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. అందరికీ దేవుడు ఆయన, అందరూ వచ్చి ఆ వినాయకుడిని కొలుస్తారు. వినాయకుడి దగ్గర నుంచి మొదలుకొని మహాశివరాత్రి కానీ, తర్వాత లక్ష్మీదేవికి పండుగలు కానీ, సంక్రాంతి పండుగ కానీ, దీపావళి కానీ, లేకపోతే మొన్నే బ్రహ్మోత్సవాలు చేశాం జూలై నెలలో మన వెంకటేశ్వర స్వామివారికి. తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులు వచ్చి వాళ్ళు కూడా మాతోటి కలిసి, మేము వాళ్ళు అందరం కలిసి మంచిగా బ్రహ్మోత్సవాలు 4 రోజుల పాటు చేశాం. తిరుపతి వెళ్ళకుండా తిరుపతి వెళ్ళలేకపోతున్నాము, ఇండియా వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళాం వాళ్ళకి ఎలాంటి లోటు లేదన్నమాట. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. కలియుగో వెంకట నాయక అన్నారు. కలియుగంలో ఆయన నామస్మరణ చేస్తేనే ఆయన దర్శనం కలుగుతుంది. అవునండి, అటువంటి దర్శనాన్ని తిరుమల పోయి దర్శించుకోలేక బాధపడే వాళ్ళందరికీ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి మనం కూడా మన పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠించుకొని ఆయనకి బ్రహ్మోత్సవాలు చేసుకొని ఆ దేవుణ్ణే ఈ కళ్ళతోటి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న విధంగా ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ అనుగ్రహం పొందవచ్చు. ఆ దేవాలయంలో దొరికే ప్రసాదం కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన భక్తులు ఆ దేవుణ్ణి దర్శించుకోవటమే కాదు ఆ దేవాలయం ప్రసాదం కూడా స్వీకరించాలి అని చెప్పి మన పాలక మండలి అంతా కోరుకొని ఆ దేవాలయం ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ దేవుణ్ణి ఎటు దర్శించుకోలేకపోతున్నాం, తిరుపతి వెళ్ళి అంతమంది భక్తులు ఉన్నారు మనం దర్శించుకోలేకపోతున్నాం అని చెప్పి ఆ ప్రసాదం ఇక్కడ తీసుకొచ్చి ఆ ప్రసాదం ఇక్కడ వితరణ చేస్తే తిరుపతి వెళ్ళినట్టుగానే భావన చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులందరూ కన్మయానికి కూనుకొని ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందారు. అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలైన మనకి తమిళ వాళ్ళందరూ స్కంద షష్ఠి, మహాస్కంద షష్ఠి అని చెప్పి కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి 6 రోజు దాకా అది షష్ఠి. ఆ షష్ఠి దాకా అన్ని అభిషేకాలు, అలంకారాలు, వివిధమైన అలంకారాలు అన్ని చేసుకుంటారు. అట్లానే ఇండియా వెళ్ళి ఎవరైతే భారతదేశం వెళ్ళి ఆ అయ్యప్ప స్వామి మాల వేసుకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మాలాధారణ చేసి నియమనిష్టలతో ఉండి ఆ దేవుని యొక్క అభిషేకాలు, పూజ కార్యక్రమాలు, తిరుముడి కట్టుకోవటం కానీ, పడి పూజ చేసుకోవటం కానీ, ఇండియాలో మాదిరి మనకి భజనలు చేసుకోవటం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తారు. మహానవరాత్రులు వస్తాయి మనకి అక్టోబర్ మాసంలో మొదలయ్యి నవరాత్రులు మొదలవుతుంది. దసరా నవరాత్రులు అది కూడా చాలా బాగా ఇక్కడ లలితా సహస్రనామ కుంకుమార్చనలు, చండీ హోమాలు, తర్వాత రాస్ గర్భ వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలు చేసుకోవడానికి ఇంతంత సమయం కేటాయించి మంచిగా దేవాలయంలో అందరూ వచ్చి పాల్గొని ఆ పూజలు చేసుకుంటూ ఉంటారు. మన బోనాల పండుగ అయినా కానీ, లేకపోతే ఇటువంటి అన్ని రకాల పండుగలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. అలాగే స్వామి, ఒక ఆలయం దర్శించుకుంటేనే ఇక్కడ అందరూ దేవుళ్ళు కూడా కలువై ఉన్నారు. అసలు ఇక్కడ అందరినీ కూడా ప్రతిష్ఠించాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఒక దేవాలయం అంటేనే శిఖరం శీర్షమిత్యాహు ప్రాకారం జానుజంగయో గర్భగేహం దనంతద కంఠంచ దేవ గర్భగేహం గలంతద అంట. ధ్వజాలు చూస్తే మనకి దేవాలయంలో ఆ ధ్వజస్తంభం ఉన్న దగ్గర నుంచి దేవుడు పాదాలట. అందుకని ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని మనం లోపలికి వస్తాం. ఆ గాలిగోపురం ఏదైతే రాజగోపురం అంటారో అది యొక్క నాభిస్థానం దేవుడి. ఆ లోపల నుంచి మనం వస్తే ఈ ప్రదేశం అంతా హృదయస్థానం. అందుకని దేవాలయంలో అంతరాలయం అంటారు ఈ ప్రదేశాన్ని మొత్తం, ఈ హాల్. ఈ అంతరాలయంలో కూర్చుంటే దేవుడు హృదయంలో ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత మనం పొందుతాం అన్నమాట. లోపల దేవుడు నివసించి ఉన్న స్థలాన్ని గర్భాలయం అంటారు. గర్భాలయం అంటే ఆయన యొక్క కంఠం అన్నమాట.
ఆయన కంఠములో ఆయన నివసించి ఉన్నాడు అని చెప్పొచ్చు. అందుకని దైవాధీనం జగత్ సర్వం, దేవుడి యొక్క ఆధీనంలో ఈ జగత్తంతా నడుస్తుంది. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం తు దైవతం, ఆ మంత్రంలో దేవుడు ఉంటాడు. అందుకనే మంత్రోచ్చారంతో పూజలు చేస్తాడు. మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణుడు ఆ మంత్రాన్ని నేర్చుకొని తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అని చెప్పి శ్రీకృష్ణుడు కుచేలునికి చెబుతాడు. అట్లా ఈ దేవాలయాన్ని ఇన్ని రకాల భాషల వాళ్ళు, ఇంతమంది సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రదేశానికి ఒక అధిదేవత అని చెప్పి మనం గ్రామ దేవతను ఎట్లయితే కొలుస్తామో వాళ్ళ యొక్క అధిదేవత, వాళ్ళ యొక్క ఇష్టదేవత, వాళ్ళ యొక్క కులదేవత అని చెప్పి ఉంటుంది. అన్ని దేవతలు దేవాలయానికి వస్తే అన్ని దేవతలను దర్శించి వెళ్ళాలని చెప్పి పూనిక చేసుకొని ఈ దేవాలయం నిర్మించడం సాగింది. అందుకనే భాషా భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా మనస్సుకి నచ్చిన దేవుణ్ణి ఇక్కడ దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని వాళ్ళ యొక్క దేవతలకు పూజలు చేసుకొని వెళ్ళవచ్చు. అట్లా అందుకని ఇన్ని దేవతలని ఒకే దేవాలయంలో ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆ పూజలు, నిత్య పూజలు, నైమిత్తిక పూజలు జరిగేటట్టు ఆ కమిటీ వాళ్ళు, దేవాలయ ఎవరైతే పాలక మండలి అంతా ఉన్నారో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, జరిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి మరొక గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుజీ. आपका नाम? हर्षवर्धन शुक्ला. गुरुजी, हम इधर टेंपल में एंट्रेंस में देखे तो कृष्ण जी का तीनों रूप है, पांडुरंगा जी, पांडुरंग स्वामी, राधा कृष्ण और कृष्ण का नैया का रूप है, उनके बारे में बताइए. तो पांडुरंग और रुक्माई जो है महाराष्ट्र में अपने प्रसिद्ध हैं, भक्त थे. तो अपने माता पिता की इतनी सेवा करते थे कि चाहे भगवान भी आ जाए लेकिन उनकी सेवा छोड़ करके वो अन्यत्र कहीं नहीं जाते थे. हाँ. स्वयं भगवान माता पिता की सेवा करके इतने मतलब पुण्य को प्राप्त किया कि भगवान स्वयं प्रकट हुए और दरवाजे में खड़े होकर के नॉक कर रहे हैं, खटखटा रहे हैं कि दरवाजा खोलिए, हम आपके घर में आए हुए हैं. और उन्होंने कहा कि आप जो भी हैं कृपया हम आपको आसन देते हैं. तो आसन के लिए मात्र कुछ और दिया नहीं, दो वृक्ष थे. हाँ, इंट. हाँ. तो वृक्ष में जो है वहां पे बोले आप जो है बैठ जाइए, खड़े हो जाइए उसमें, ये आसन स्वीकार करिए, लेकिन हम जब तक की माता पिता की सेवा पूरी नहीं हो जाएगी तब तक हम चाहे आप स्वयं भगवान भी हो तब भी हम आपके पास नहीं आ सकते. हाँ. इसी माता पिता की भक्ति से भगवान प्रसन्न हुए और रुक्माई विठल प्रकट हुए. हाँ. और उनको शुभाशीष प्रदान किए. ये तो तब वहां से महाराष्ट्र में खूब उनकी पूजा होती. भगवान नारायण के अवतार हैं, लक्ष्मी नारायण, लक्ष्मी नारायण. और राधा कृष्ण भगवान स्वयं जानते हैं, आपकी पुनिया दुनिया जानती है उनके. हाँ. चरित्र को, लीला को, कि भगवान राधा कृष्ण जो है कृष्ण भगवान प्रकट हुए. अभी जस्ट कृष्ण जन्माष्टमी अष्टमी भी हुई है. हाँ. यहाँ पे बहुत अच्छी तरह से उनका जन्म मनाया गया है. हाँ. उनकी कथा की गई कि भगवान. हाँ. कैसे प्रकट हुए, पूरी उनके जन्म से लेके पूरी लीला, कृष्ण की लीला बहुत बहुत अच्छी तरह से आप दिखाए. तो पूरी दुनिया जानती है. तो भगवान प्रकट हुए और मथुरा में, और उसके बाद में गोकुल में भगवान गए. भगवान ने माता पिता को अपने वसुदेव देवकी जी को कहा कि आप हमको वहाँ छोड़ आइए. वहाँ पे यशोदा जी के यहाँ पे स्वयं माया के रूप में स्वयं कन्या प्रकट हुई, उनको यहाँ पे लाइएगा. और हाँ. ऐसे ही सब कुछ हुआ, लीला हुई और भगवान गोकुल में बड़े हुए हैं नंद और यशोदा माता के पालन पोषण से. और वो कभी समझ नहीं पाए कभी इस चीज को कि ये हमारे बेटे नहीं है. अंत तो गत्वा जब अक्रूर जी ने बताया वहां पे लेने आए कि अब हम इनको जो है मथुरा लेके जा रहे हैं, वास्तव में ये आपके बेटे नहीं हैं, बेटे तो वसुदेव देवकी के हैं. तब तो उनके जैसे जमीन से पैर से जमीन से जमीन से खिसक गई होगा ऐसा उनको लगा. लेकिन इतने दुखी हो कि कहना ही क्या, लेकिन जीवन पर्यंत उनसे प्यार करते रहे. हाँ. और फिर वो
गोपियां आप माँ खंचोरी गोपियां लील जितने भी लीला है तो सब तो वही वृंदावन का पूरे पूरे चित्र बहुत अति अभी आपको दिखाया भी गया था पिछले हाँ, आपने एपिसोड में हाँ, आपको दिखाया भी था सबको कि यहाँ पे एक्सिबिशन बनाया गया था और बहुत अच्छी तरह से मगर इतने कृष्ण के इतने तीनों रूप उधर बहुत ही अच्छा जी दर्शन हो रहा है और तो भगवान श्री राधा कृष्ण इस तरह और उसके बाद में भगवान श्री कृष्ण ये सब ये अलंकार सब कैसे कर रहे थे इतना बहुत एक मिनट अलंकार के रूप में बोलेंगे और इधर ये कार्यक्रम जो करते हैं ना वो सब कैसे कर लेते हैं सब वॉलंटियर्स आते हैं ऐसा कुछ वॉलंटियर्स के बारे में बताइए आप वो सेवा कार्यक्रम श्रीनाथ जी को बता दें बाद में कौन सा वाला श्रीनाथ जी का हाँ श्रीनाथ जी का बता दीजिए हाँ okay. और एक रूप श्रीनाथ जी का टेम्पल हाँ हाँ तो यहाँ पे श्रीनाथ जी भी विराजमान है अधिकतर उनको जो है श्रीनाथ जी है राजस्थान में विराजमान है और उनका वास्तव में वो स्वरूप है जब भगवान श्री कृष्ण एक उंगली में गोवर्धन पर्वत को उठाया था हाँ। उन्होंने वही स्वरूप भगवान का है और भक्तगण उस स्वरूप को पूछते हैं कि कोई भी रक्षा नहीं कर पाया तब भगवान श्री कृष्ण गोवर्धन पर्वत को उठा करके हमारी रक्षा किए पूरा तो विश्व का भरण पोषण किए है ना उनकी रक्षा किए तब से भगवान के शरण में और गोवर्धन नाथ की जय बोलते हैं है ना श्रीनाथ जी की जय बोला जाता है और उनकी बहुत अर्चना पूजा होती है हम लोग सब यहाँ पे बहुत अच्छी तरह से भगवान का श्रृंगार करते हैं वही देखिए तो एक एक मूर्तियों का ऐसा देखते ही रहे ऐसे अत्यंत अद्भुत मूर्तियों का अलंकार हो रहा है वो सब कैसे कर लेते हैं और फेस्टिवल के दिन तो बहुत काम रहेगा और बहुत भीड़ भी इधर आएगी हम लोग अंदर तो कोई जा नहीं सकता हाँ और हम लोग ही सब लोग हम सब कृष्ण मिल करके सब अलंकार करते हैं ऐसा है कि इधर अमेरिका में नहीं है जैसे स्वयं हम भारत में कोई भारत अच्छे में से हाँ ऐसी दिख रहा है ऐसा तो बिल्कुल यहाँ पे तो वही माहौल है वही पे जो है सब संस्कार हैं हाँ। यहाँ पे हमारे मंदिर में विद्या विकास चल रहा है हाँ। यहाँ पे हजार बच्चे पढ़ रहे हाँ। हैं स्टूडेंट्स हैं सब अपनी अपनी भाषाओं को सीख रहे हैं अपनी संस्कृति को सीख रहे हैं अपना जो है सनातन धर्म के जो है अनुयायी हैं सब हाँ। तो सब अपने अपने संस्कृति को सीख रहे हैं और पढ़ रहे हैं बच्चों को पढ़ाया जा रहा है बहुत ही अत्यंत उत्तम कार्य यहाँ तो भक्त भक्तगण बने ही रहते हैं हाँ। हमेशा लाइन लगी रहती है हाँ। हमेशा देखेंगे चाहे शिवरात्रि हो चाहे दिवाली हो यहाँ पे पीछे लाइन लगती है हाँ। और यहाँ से लाइन लग के लोग दर्शन करते हैं भगवान जी के तो वो शुभकामनाएं यहाँ जगन्नाथ जी है भगवान हमारे और पुरी में जगन्नाथ जी हैं उनकी बहुत अच्छी तरह से पूजा करते हैं वो भी श्री कृष्ण के अवतार ही हैं हाँ। तो यहाँ पे जगन्नाथ जी हैं सुभद्रा जी हैं और बलराम जी हैं हाँ। उनकी पूजा की जाती है आगे चलेंगे तो हनुमान जी दुनिया जानती है हाँ। हनुमान जी को तो भगवान जी हनुमान विराज हैं यहाँ पे दत्तात्रेय जी हैं दत्तात्रेय तो अत्रि अनुसुईया के जो है पुत्र हैं वो अत्रि अनुसुईया ने मांगा था कि जो संपूर्ण जगत के ईश्वर हैं वो हमारे सामने प्रकट हों हाँ। तो ब्रह्मा विष्णु महेश तीनों ही प्रकट हो गए और उनको ने सती जी को परीक्षा लेना चाहा उन्होंने कि दुनिया में सती कौन है तीनों तो देवियों ने बोला हाँ। सबसे बड़ा कौन है हाँ। तो सभी देवताओं ने तीनों देवताओं ने बोला कि अनुसुईया जी सबसे बड़ी सती है या देवियों को अच्छा नहीं लगा कि हमसे बढ़ के सती कौन हो सकता है तो जाइए बोले का जो है कुछ करिए जी हम जिसे हम सती बनी रहे संसार में और तीनों देवता गए और कहे कि भाई निर्वस्त्र होकर के और हमको भिक्षा दीजिए बोला ऐसा कोई संत तो हो नहीं सकता जो समान के ये कौन है तो अनुसुईया अपने तपोबल से उनके ऊपर जल छोड़ दी एक एक महीने के बच्चे बन गए हाँ, और एक महीने के बच्चे में क्या फर्क पड़ता है कैसे भी निकले तो फिर बाप ने देवतागण परेशान देवियां परेशान की भाई हमारे पति दो लोग कहाँ गए नारद जी से पता चला तो वहां करके क्षमा मांगी और बोले कि अपने बच्चे को अपने अपने पतियों को उठा लो वो पहचान ही नहीं पाए फिर उनको बताना पड़े आपके पति है ना उस तरह वो दत्तात्रेय प्रकट हुए गायत्री माता की आराधना जो है हाँ। तो शक्ति है और उनकी आराधना हमेशा ही होती है इधर उधर महालक्ष्मी जी और दुर्गा माता और इधर गायत्री माता जी तीनों तो माता तीनों, तीनों शक्तियां हैं और माता रानी खूब पूजा होती है यहाँ पे भगवान श्री सत्यनारायण जी हैं और सत्यनारायण की हमेशा पूजा की जाती है बहुत बहुत है और इन शुभकामनाओं के साथ में हमारी शुभकामनाएं या सनातन धर्म के लिए और हमारे धर्म के लिए खूब खूब सब लोग इसका अनुसरण करें उसका पालन करें और पूजा पाठ करें और इसको समझें अपने और गर्व से करें हम सब लोग हिंदू हैं और भगवान के भक्त हैं हाँ। तो यही शुभकामनाएं गॉड ब्लेस यू खूब खुश रहिए धन्यवाद सबको भी बहुत शुभकामनाएं
धन्यवाद गुरुजी।